अध्यक्षा, अध्यक्षा मूसी सुंदरीकरण मूसी ओक पुनरुज्जीवने राष्ट्र प्रभुत् संबंधी चला प्रतिष्ठात्मक कार्यक्रम अध्यक्ष अच्छे दीने मैं आशामाशी चला सिंपल नागो पूतल पूसी सुंदरीक दा तो चतल दुलपेस आलोचन प्रभुत् अध्यक्ष मित्रु बलला चप्पू चला कांप्रिहेंसिव गौरव मुख्यमंत्री गारी नायकत्व में स्वयं वारे कुर्चनी 2014 సంవత్సరంలో 15వ సంవత్సరంలో రెండు మూడు సందర్భాల్లో హఫీజ్ కాంట్రాక్టర్ అనే ఒక చాలా ప్రఖ్యాతమైన ఆర్కిటెక్ట్ అధ్యక్ష వారిని కూడా పిలిచి సమావేశాలు పెట్టి ఏ రకంగా చేస్తే ఈ ప్రాజెక్ట్ మనం బ్రహ్మాండంగా చేయవచ్చు శాశ్వత పరిష్కారం చూపవచ్చు అనే ఆలోచనతో మనం చాలా వివరంగా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష అందులో మొట్టమొదటిది అధ్యక్ష దేర్ 3 ఆర్ 4 కాంపోనెంట్స్ బలలాస ఒకటి మొట్టమొదటిది అధ్యక్ష మూసీలోకి ఎన్ని నాలాలు వస్తున్నాయి ఎంత మురికి నీరు వస్తుంది వారు అడిగారు అధ్యక్ష హైదరాబాద్ మహానగరంలో ఉండే నాలాల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది అందులో మేజర్ నాలా సార్ 54 ఈ 54 నాలాస్ నుంచి కూడా మీరు చూస్తే 675 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మహానగరం GHMC ఏదైతే ఉందో ఏరియా అందులోంచి 94% సివరేజ్ 94% సివరేజ్ ఇస్ ఫ్లోయింగ్ ఇంటు మూసీ అంటే ఒక రకంగా మనకు అదృష్టం ఒక రకంగా దురదృష్టం అధ్యక్ష ఎందుకంటే అదృష్టం ఎందుకు అంటే నాలాస్ అన్నిటి నుంచి వచ్చే గురుత్వాకర్షణ శక్తి ద్వారా గ్రావిటీ ద్వారా వచ్చే సివరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం మూసీని గనుక ఒకవేళ సుందరీకరించే క్రమంలో ట్రీట్మెంట్ చేస్తే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయిపోతుందన్న ఆలోచన దురదృష్టం ఏమంటే మొత్తానికి మొత్తంగా సివరేజ్ అంతా మూసీలోకి రావడం వల్ల ఆ నది కలుషితం అయిపోయింది ఈ రోజు మూసీ అంటేనే ఈ జనరేషన్ పిల్లలకి మా జనరేషన్ కూడా మూసీ అంటే మురికి కూపం మాత్రమే అనే ఒక గుర్తులాగా మిగిలిపోయింది మూసీ నది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్ వి హావ్ టేకెన్ ఫర్ మూసీ రిజువనేషన్ సార్ 100% సివరేజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 3866 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం ఓ హంలో క్యా కరే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ భీ ఏక జగా నహీ బనా రే హంలో అలగ్ అలగ్ జగా 36 సే జ్యాదా జగా హంలో డిసెంట్రలైజ్డ్ ఎస్టీపీస్ బనా రే జిస్కే జరియే క్యా హోగా ఆప్కా ना सिर्फ नागोल में ना सिर्फ अंबरपेट में आपका एसटीपी बनेगा बल्कि कई जगह बनके वहां के तालाब जो है वो भी साफ रहेंगे नाला भी साफ रहेंगे और जो पानी बहेगी मूसी में वो भी साफ पानी आके बहेगी ये हमारा एजेंडा है हमारा इरादा ये है मंशा है कि एसटीपीस का प्रोजेक्ट जो है 100% जो एसटीपी करने का है इसको इस साल दिसंबर तक टारगेट कर रख लिए हम लोग काम शुरू भी हो गया कई जगह फतेहनगर में मैं खुद गया और कई और जगह भी जाके मैं फाउंडेशन भी मैं किया हूं मैं आपसे वादा करता हूं हैदराबाद की आवाम से भी वादा करता हूं कि 100% सिवरेज ट्रीटमेंट करके पूरे हिंदुस्तान में ऐसा कोई शहर नहीं है जो 100% करता है इससे पहले हैदराबाद में 46% ट्रीटमेंट होता था वो सबसे ज्यादा है बाकी अगर शहरों के साथ अगर देखेंगे इसमें भी इस साल के अंत तक 100% ट्रीटमेंट कंप्लीट करके पहली बात मूसी में साफ पानी लाने की कोशिश करेंगे ये फर्स्ट कंपोनेंट है इसके अलावा सबसे अहम बात यह है कि मूसी का जो है इससे पहले अब बता नहीं बहुत सारे सरकार थी 65 साल में एवरू कूडा अध्यक्ष गत 65 ఏళ్లలో मूसी की वरदल వచ్చినప్పుడు గాని ఇతరత్ర సమయాల్లో గాని మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఉంది బఫర్ ఉంది దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఉంది ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదల వచ్చినప్పుడు ఆ వరదలు వచ్చినప్పుడు వరదల ఉదృతిని కూడా స్టడీ చేసి టెక్నాలజీని కూడా వినియోగించి డ్రోన్స్ ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు MFL బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తానికి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష ఉస్కే సాథ్ హి సాథ్ హమ్నే బలాల సాహెబ్ ఏ భీ కియా కి కితనే ఎంక్రోచ్మెంట్ హై బఫర్ మే కితనే హై మూసీ కే బెడ్ మే కితనే హై రివర్ బెడ్ మే కితనే హై ఇస్కా భీ హమ్నే ఏక్ అందాజా లగాయా కరీబ్ కరీబ్ 10,000 తక్ కుల్ మిలా కే స్ట్రక్చర్ హై 10,000 తక్ హై उसमें मलकपेट में भी है अंबरपेट में भी है कई सारे जगह है आप भी जानते हैं मैं भी जानता हूं एक दिन में ही आए नहीं है बहुत सालों से चलता आया तो ये सब वहीं पे है इंक्रोचमेंट चूस्ते दगर दगर 10,000 स्ट्रक्चर सुनाए अध्यक्ष सिवरेज इंदाक ने चेप्पिनट्टु 100% ट्रीटमेंट चेयबोता उन्नाम दींतो पाटु MFL कूडा मेमु चूसुकुन्नाम मैक्सिमम फ्लड लेवल चूस्ते 1.5 लक्षल क्यूसेक्कुलु मरी मैक्सिमम फ्लड लेवल लो मूसीलो प्रवहिस्ता उंदी अध्यक्ष एक और एक चैलेंज भी है और वो ये है सर कि अगर आप एंड टू एंड देखेंगे ORR के वेस्ट से लेके ईस्ट तक देखेंगे पूरा 55 किलोमीटर 55 किलोमीटर अध्यक्ष ORR वेस्ट नीचे ईस्ट दाका चूस्ते मूसी नदी प्रवाहम 55 किलोमीटर
ఈ 55 కిలోమీటర్లలో మూసి ఎంత స్టీప్ గా డ్రాప్ అవుతుంది అంటే 84 మీటర్లు డ్రాప్ అవుతుంది అధ్యక్ష అంటే కిలోమీటర్ గ్రేడియంట్ కిలోమీటర్ కి దాదాపు 1.5 మీటర్ చొప్పున కిందికి గ్రేడియంట్ ఉంది అధ్యక్ష దానివల్ల ఏం జరుగుతదంటే నది ఎప్పుడు అక్కడ నిలిచి ఉండే నీళ్లు నిలిచి ఉండే అవకాశం లేదు నీళ్లు వచ్చేంటే కిందికి పోవాల్సిందే గ్రేడియంట్ అంత స్టీప్ గా ఉంది కాబట్టి మూసి నది బ్యూటిఫికేషన్ లో ఒక ముఖ్యమైన కాంపోనెంట్ కూడా ఏమంటా అధ్యక్ష అందులోకి మొదలు సివరేజ్ రాకుండా చేయడం దాని ఆల్రెడీ పని మొదలు పెట్టాం దాదాపు 4000 కోట్ల రూపాయలు 3866 కోట్ల రూపాయలతో ఆ పనులు మొదలైనాయి డిసెంబర్ దాకా పూర్తి చేస్తాం రెండవది ఈ గ్రేడియంట్ ఏదైతే ఉన్నదో నీళ్లు నిలువ ఉంచాలి శుభ్రమైన నీరు ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని చెక్ డ్యామ్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దాని కోసం కూడా స్టడీ చేశాము 3 చెక్ డ్యామ్స్ కట్టబోతా ఉన్నాం అధ్యక్ష నిజానికి ఏమనుకున్నామంటే మూసి మీద ఒక 545 కోట్ల రూపాయలతో బ్రిడ్జెస్ మంజూరు చేశాం 545 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశాం 14 బ్రిడ్జిలు కట్టబోతా ఉన్నాం ఆపకా ముసరం బాకా బ్రిడ్జ్ భీ ఉస్మే హై ఏక ఐకానిక్ బ్రిడ్జ్ జిస్కా జిక్ర అక్బర్ ఓవైసీ జీనే కియా తా అసద్ భై నే భీ కియా తా వో భీ ఉస్మే షామిల్ హై కుల్ మిలాకే 14 బ్రిడ్జెస్ హెచ్ఆర్డిసిఎల్ ఔర్ ఆపకా హమారా హెచ్ఎండిఏ ఔర్ జిహెచ్ఎంసీ సబ్ లోగ్ మిల్కే బనాయేంగే ఏ 14 బ్రిడ్జ్ హమారీ ఏక్ టీమ్ జా రహీ హై బాహిర్ బాహిర్ భీ జా రహీ హై మైనే ఉన్కో కహా కి ఆప్ ప్యారిస్ జాఓ యూరోప్ జాఓ కహీ జగహ జాకే हमारे सीईस को और हमारे कमिश्नर को भी भेजेंगे अगर आप भी जाना चाहते हैं एमएलए आप भी जाइए जरूर क्योंकि हम चाहते हैं हैदराबाद के लिए ऐसा काम किया जाए जो कि तारीख में फिर याद रखा जाए हम सभी का नाम मतलब ये गवर्नमेंट का नाम आपका नाम और हमारे अफसरों का भी नाम तारीख में याद रहे तो इसीलिए हम चाहते हैं कि जो 14 ब्रिज बने आइकॉनिक ब्रिज रहे और एक एक अपना अपना एक अपना अलग उसका एक स्टाइल रहे अलग एक अच्छा माहौल बने ये हमारा मंशा है तो उसके लिए भी हमने 545 करोड़ हमने मंजूर किया साथ ही साथ एसटीपीस भी बन रहे हैं और इसका एक और अहम हिस्सा है जो ईस्ट टू वेस्ट एक ब्रिज बनाने का सीएम सर ने वादा किया था और दोनों तरफ एक 4 लेन रोड का भी हमने प्लान किया पर उसमें मसला यह है हमारे बलाला साहब कि इसका कॉस्टिंग जो है ब्रिज का कॉस्टिंग हमने रोड का जो एलिवेटेड और उसके साथ ही साथ एट ग्रेड वाला जो ब्रिज है उसका कुल मिला के पूरा एलिवेटेड स्काईवे का हो रहा है 4,240 करोड़ साथ ही साथ रेडियल रोड जो बनाने हैं दोनों तरफ 4 लेन वाला उसके लिए 2,354 करोड़ और साथ ही साथ लैंड एक्विजिशन क्योंकि बहुत सारे इंक्रोचमेंट हैं उसके लिए 2,380 करोड़ तक उसके लिए हो रहा है कुल मिला के इसका पूरा कॉस्ट आ रहा है 8,973 ऑलमोस्ट 9,000 करोड़ का बस रोड के लिए और ब्रिज के लिए पैसा लगने वाला है और मैं अगर आपसे कंपेरिजन के हिसाब से अगर बोलूं एक हमारा जो ईस्ट वेस्ट एक्सप्रेसवे है और ब्रिज है इसके लिए 8,900 करोड़ और करीब करीब 9,000 करोड़ लगेंगे अगर तुलना करेंगे कंपैरिजन करेंगे तो हमारा जो ओआरआर है आउटर रिंग रोड 160 किलोमीटर वाला कुल मिला के उसको लगा मोत्तम कटान की ओआरआर कटान का अध्यक्ष 7,000 पैचिल को 7,440 को तो उससे ऑलमोस्ट ज्यादा खर्च 160 किलोमीटर वाला जो ओआरआर के लिए 7,400 करोड़ हम लोग खर्च कर 440 करोड़ खर्च करें उससे भी ज्यादा खर्च इसके लिए होने वाला है नहीं नहीं ये 55 किलोमीटर का होता 55 होता हाँ 55 पर वो अलग है ना बस वो इसीलिए अलग है क्योंकि उसका अगर लेन किलोमीटर आप लेंगे तो 8 लेन एक्सप्रेस वे 12 लेन एक्सप्रेस वे सर्विस रोड भी आप लेंगे तो मेरी गुजारिश आपसे यही है ओआरआर तो टोल रोड है वहां टोल पे करके जाना पड़ता अब इस पर टोल लगाएंगे तो फिर आप बोलेंगे नको लगाओ तो इसलिए हम लोग कर रहे हैं कोशिश कर रहे हैं प्लानिंग कर रहे हैं फाइनेंशियल कैसा क्लोजर इसका किया जाए क्योंकि जैसा मैंने कहा तीन कंपोनेंट है एक एसटीपी एक रोड बनाने का है और सबसे अहम बात अध्यक्ष चपार वर्षा पड़ेपू क्लाउड बर्स्ट अगर तुफान गंडिपेट नि उपंगिते कि मन मूसी नील वा आ नील कैन मूसा ईसा नदी वी गंडिपेट हिमायत सागर नीचे किंदा अध्यक्ष मुख्यमंत्री गारे अध्यक्ष आदेश अल्टिमेट कोंडपोचम्मा सागर 612 మీటర్ల ఎత్తులో అక్కడ మనం రిజర్వాయర్ కట్టుకున్నాం అధ్యక్ష గండిపేట చూస్తే 535 540 మీటర్ల స్థాయిలో ఉంటుంది అధ్యక్ష అక్కడి నుంచి ఇక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది మన కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ముత్తంగి జంక్షన్ నుంచి రావల్కోల్ చెరువు ద్వారా అక్కడి నుంచి జన్వాడ చెరువుకు నీళ్లు తెస్తే డైరెక్ట్ గా గండిపేటలోకి 1250 కోట్ల రూపాయలతో ఇప్పటికే మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంచనాలు కూడా సిద్ధం చేసింది ఆ రకంగా అంటే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి శాశ్వతంగా గండిపేట చెరువు ఎప్పటికీ కలకలలాడుతూ ఉండే విధంగా చూసుకుంటూ అక్కడి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసీలోకి గేట్లు ఎత్తితే సవ్యమైన శుభ్రమైన మంచినీరు హైదరాబాద్కు ఉండే విధంగా చేయాలనేది మా కల మా స్వప్నం అధ్యక్ష ఇదేదో ఆశామాషిగా
నాలుగు వైపుల పూతలు పూసి రెండు గార్డెన్లు వేసి అక్కడో టెన్నిస్ కోర్టు ఇక్కడో టెన్నిస్ కోర్టు కట్టి సబర్మతిలో చెప్పినట్టు బిల్డప్ ఇచ్చి అట్లా చేయాలనే ఉద్దేశం లేదు. మాకు ప్రాపర్గా సవ్యంగా శాశ్వతంగా మొత్తం చూసినట్టయితే ఈ ఖర్చు పూరా కుల్ మిలాకే అగర్ మూసికిలే కితనా ఖర్చు హోగా మే ఆకు బతానే కి కోశిష్ కరుంగా. ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఔర్ సాథ్ హీ సాథ్ జో భీ రోడ్ అభీ మేనే కహా ఉస్కే లియే 9,000 కరోడ్ ఖర్చా హోగా. సాథ్ హీ సాథ్ ఆప్కా గోదావరీ కా జో మేనే బోలా అభీ కొండా పోచమ్మా సాగర్ సే గండిపేట్ చెరువు తక్ లానే కే లియే 1250 కరోడ్ ఖర్చ హోయేంగా. ఎస్టీపీస్ కే లియే 3,866 కరోడ్స్, రివర్ రిజ్యువనేషన్ ఔర్ బ్యూటిఫికేషన్ కే లియే 2,000 కరోడ్ ఔర్ సాథ్ హీ సాథ్ జో బ్రిజెస్ హే 545 కరోడ్ కుల్ మిలాకే 16,634 కరోడ్. ఇస్మే హమారే భాయి యాద్ దిలా రహే యహాన్ సే ఔర్ చెక్ డ్యామ్ భీ హమ్నే ఇంక్లూడ్ నహీ కియా ఉస్కే లియే షాయద్ ఔర్ 200-300 కరోడ్ ఖర్చ హోంగా. తో కుల్ మిలాకే మే క్యా బోల్ రహా హూం, ఇస్మే ఏక్ డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ కా కామ్ నహీ హై. ఇస్మే ఇరిగేషన్ భీ షామిల్ రహేంగా, ఇస్మే మెట్రో వాటర్ సప్లై భీ షామిల్ రహేగా, ఇస్మే సాథ్ హీ సాథ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ కా భీ ఉన్కా భీ భాగీదారీ రహేగి. తో హమారా ప్రాజెక్ట్ జో హై మూసీ కా ప్రాజెక్ట్ జో హై ఏక్ బార్ ఐసా హమ్ కర్నా చాహతే హై जिससे कि हैदराबाद की आवाम और हिंदुस्तान की आवाम भी याद रखे और याद करें. इसके लिए पैसे की इंतजाम करना हमारी जिम्मेदारी है, हमारी फर्ज है, मैं जानता हूं. इसके लिए हमने डिजाइन कंपटीशन भी बुलाया कि कैसे किया जाए. 9 इंटरनेशनल फर्म्स ने इसमें भाग भी लिया और सीएम सर ने भी उसका एक बार उन्होंने भी रिव्यू किया. मेरी रिक्वेस्ट आपसे यही है हमारे बलाला साहब, काम तो शुरू हो चुका है क्योंकि एसटीपीस का जो काम है 3,800 से ज्यादा करोड़ वाला काम शुरू हो चुका. तो मूसी प्रोजेक्ट का रिजुवनेशन जो है एक तरफ से अगर देखेंगे तो काम शुरू हो गया. बाकी जो हमने ब्रिजेस भी मंजूर किए उसका भी अभी जियो निकाले, टेंडर भी कॉल करने का है. साथ ही साथ जो बाकी काम भी मैं बात कर रहा हूं जिसका भी अभी मैं जिक्र कर रहा हूं, ये सारे ही काम गवर्नमेंट एक स्ट्रैटेजिक रूप में लेना चाहती है और आपको भी बुलाएंगे, आपका भी हम राय लेंगे इसमें जरूर, क्योंकि ये सबका प्रोजेक्ट है, हैदराबाद का प्रोजेक्ट है. जरूर इसको पूरा करके जितना जल्दी हो सका उतना जल्दी पूरा करने की कोशिश करेंगे. वी आर कमिटेड, वी आर डिटरमाइंड टू मेक मूसी one of the most beautiful projects and most beautiful rivers in the country, sir. And our honorable chief minister himself has been leading this effort. I assure all the members belonging to Hyderabad, all the citizens of Hyderabad, that government of Telangana is committed to doing this and we will deliver like how we have been delivering on SRDP. Thank you.